Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganla Pele slogan kosam YCP veta. Gatamlo gadapa gadapaku mana prabhutvam antu YCP hayamlo karyakramam nirvahinchina vishayam telisinde. Aa tarvata siddham sabalanu kuda nirvahincharu. Ika maa namakam nuve jagan antu intintiki posterlu antincharu. అదే విధంగా నువ్వే కావాలి పేరుతోనూ ప్రత్యేకంగా క్యాంపెయిన్లు నిర్వహించారు. ఇలా వైసీపీ హయాంలో ప్రత్యేకమైన స్లోగన్లను ప్రజలకు పరిచయం చేశారు. అయితే ఇవన్నీ గతం, ఇప్పుడు మాట ఏంటి అనేది ప్రశ్న. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో పార్టీ భారీగా గెలుస్తుందని ఆశించిన ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆత్మ పరిశీలన చేసుకున్న వైసీపీ తప్పులు తెలుసుకుంది. ప్రజలకు చేరువ అయ్యే క్రమంలో మితిమీరిన అత్యుత్సాహం, నమ్మకం సరికాదన్న భావన అయితే పార్టీలో కనిపించింది. దీంతో ఇప్పుడు ఆ తప్పులు సరిచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రజలకు కనెక్ట్ అయ్యేలా కార్యాచరణకు రెడీ అయ్యింది. త్వరలోనే జగన్ సహా పార్టీ నాయకులు ప్రజల మధ్యకు రానున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత నుంచి ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీని ప్రజలకు కనెక్ట్ చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అదేవిధంగా అదిరిపోయే స్లోగన్ల కోసం కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి రాజకీయ వ్యూహకర్త అంటూ ఎవరూ లేరు. ఐపాక్ టీం ఎన్నికల తర్వాతే వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీకి మేధో సాయం చేసేవారు కావాలి. అదే సమయంలో మంచి మంచి స్లోగన్లు ఇచ్చేవారు కూడా కావాలి. అందుకే వైసీపీ నాయకులు ఇప్పుడు స్లోగన్లు ఇచ్చేవారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు ఇండివిడ్యువల్గా కూడా తమను ప్రజలకు కనెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా బలమైన స్లోగన్, కార్యాచరణ వంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది పార్టీ అంతర్గత అంశంగానే ఉంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో టీడీపీ కూడా తెలుగు తమ్ముళ్లు స్లోగన్లు ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.